వృత్తి ఉద్యోగాల కోసం గంటల తరబడి కూర్చుని పనిచేయడం, పని ఒత్తిడి, కాల్షియం లోపం వంటి కారణాల వల్ల నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఆ నొప్పిని తగ్గించుకోవడానికి చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. కానీ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని యోగాసనాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది బాలాసనం. ముందుగా మ్యాట్ పైన వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ తల పొట్ట భాగాన్ని ముందుకి మోకాళ్ల మీదుగా పూర్తిగా వంచాలి. చేతులను నేలపై, తలకి ఇరువైపులా వెడల్పుగా వి ఆకారంలో ఉంచాలి. ఇలా 30 సెకండ్ల పాటు ఆగి విశ్రాంతి పొందాలి. తర్వాత తిరిగి వజ్రాసనంలోకి రావాలి. దీనివల్ల వెన్నుముక రిలాక్స్ అవుతుంది. ఇక రెండవది భుజంగాసనం. బోర్లా పడుకుని రెండు పాదాల బొటన వేళ్లు మడమలను తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతికి రెండు వైపులా నేలకు ఆనించి శ్వాస పీలుస్తూ మోచేతుల మీద శరీరాన్ని పైకి లేపాలి. తల నుంచి బొడ్డు పైభాగం వరకు పడగలా పైకి ఎత్తాలి. ముఖం ఆకాశం వైపు చూస్తుండాలి. కొద్దిసేపు అయ్యాక శ్వాసను వదులుతూ యథార్థ స్థితికి రావాలి. ఈ ఆసనం వల్ల వెన్నుముక స్ట్రాంగ్ అవుతుంది. ఇక మూడవది మార్జరాసనం. ఈ ఆసనం వేయడానికి ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. శరీరాన్ని ముందుకి వంచుతూ రెండు మోకాలు, రెండు అరచేతులను నేలకు ఆనించాలి. నడుమును పైకెత్తి తలను కొద్దిగా కిందకి దించాలి. శ్వాసను వదలాలి. నడుమును కిందకి వంచుతూ తలను పైకెత్తి శ్వాస పీల్చుకోవాలి. ఇలా 5 నుంచి 6 సార్లు వరుసగా చేయాలి. మీరు కూడా నడుము నొప్పితో బాధపడుతున్నట్లయితే ఈ ఆసనాలను ప్రాక్టీస్ చేసి చూడండి. దాంతోపాటు నడుము నొప్పితో బాధపడుతున్న వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెటి న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.